ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుంట చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్టణ టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్టణ టీడీపీ, ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి 18వ వార్డు కావలిపట్టణం. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలి గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు 19వ వార్డు కావలిపట్టణం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సరికాదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హితో పలికారు. వయస్సుకు తగినట్లు ప్రసన్న మాట్లాడాలన్నారు. లోకేష్ గురించి మాట్లాడే స్థాయి ప్రసన్నకి లేదని తెలిపారు. నువ్వో మా నాయకుణ్ణి విమర్శించేది, జగన్ మాడా అని మేము అనలేమా, కాని అనము అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. స్తంభం సంగతి ఏంటో, చీర విషయమేమిటో చెప్పాలని చమత్కరించారు. మర్యాదగా మాట్లాడాలన్న ఆనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రసన్నకు చెలక్తులు విసిరారు. ముదివర్తి కలుజు వ్యవహారంలో నువ్వు చేసిందేంటని ఎద్దేవా చేశారు. ఆ విషయంలో అధికారుల తీరు కూడా సరిగా లేదన్నారు. ప్రసన్న ఇకనైనా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. అభివృద్ధిపై ఫైట్ చేయాలని హితో పలికారు. మమ్మల్ని విధానపరంగా ఏమైనా మాకేం ఇబ్బంది లే, మాట అయిందా ప్రసు, మాట అయింది ప్రసు, మాట అంటే తెలుసు నీక మా నాయకుని కొట్టుకొని మాట అంటావా, ఇప్పుడు నేను అనమంటావా మీ నాయకుడు డబుల్ మాడా అని, బాగుంటుందా, కరెక్టా, కాదు కదా. నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడని కూడా నేను చెప్తున్నా. మాట అయింది మొన్న అకౌరు వాడు చెప్పాడు సినిపిల్ల వాడికి ఎంత తెలివి ఉందో నాకు, నాకు వాడు చెప్పింది అర్థం కాలే ప్రశ్న. నాకు ఏమి లేకపోతేనంట స్తంభానికి చేరగట్టే సాలన్నా మా ప్రసూకి అన్నాడు. ఏమన్నాడు? స్తంభానికి చేరగడితే చాలు మా ప్రసూకి ఏమీ లేకపోతుంది. స్తంభం ఏంటి, ఆ సీరేంటి, నేను ఆలోచించి ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోయింది. నువ్వన్నా ప్రెస్ మీట్ పెట్టి ఆ స్తంభం ఏంది, ఆ చీరేంది, చీరకి స్తంభానికి ఏమి సంబంధం అని నువ్వు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు కన్నా మానే మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. మర్యాదగా మనం కూడా జవాబు చెప్తాం, ఉండాతనంగా ఉంటాం, ఇటువంటి మాటలు వద్దు. నువ్వు మమ్మల్ని మా నాయకుడిని మాడ అండం, మేము మీ నాయకుడు డబుల్ మాడ అండం, దానివల్ల ఏం ఉపయోగం ఈ ప్రపంచానికి, ఈ రాష్ట్రానికి, నెల్లూరు ప్రజలకి ఏమి లాభం అని అడుగుతున్నా. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. లెట్ అస్ టాక్ ఆన్ ప్రోగ్రెసివ్ ఇష్యూస్, లెట్ అస్ టాక్ ఆన్ డెవలప్మెంట్, let us talk on finance. How many subjects we can discuss? సరే అది కూడా పక్కన పెడతాం. మొన్న ముదివర్తి పాడము ప్రసు, ముదివర్తి పాడము ఒక టెండర్ లో పార్టిసిపేట్ చేసావు ప్రసు, గుర్తుంది నీక? ఆ టెండర్ లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న. ముదివర్తి గౌజా ఇది అంటారు కదా, గౌజా ముదివర్తి దీని కలుజు, సారీ తెలుగు వీక్, కలుజు ముదివర్తి పాలెం కలుజు టెండర్లలో ఒక ఫస్ట్ ఒక టెండర్ వేసింది.
చేశారా లేదా దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు నీ మంచి కదా సద్దల్ రామకృష్ణ రెడ్డి బంధువు కదా హైదరాబాద్ లో ఉండే కాంట్రాక్టర్లు కాదా అని అడుగుతు ప్రసో అతను ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీ దొంగ బ్యాంక్ గ్యారెంటీ కదా డూప్లికేట్ బ్యాంక్ గ్యారెంటీ కాదా డూప్లికేట్ బ్యాంక్ గ్యారెంటీ కాదా అవునా నడుతున్నాం సమాధానం చెప్పగలుగుతావా సిఓటీ లో పట్టుకోలేదా నువ్వు బతిమలాడలేదా పోయి అందర్ని తన ఎటో ఒకటి మార్చిస్తామని నువ్వు చెప్పలేదా కరెక్టా అది కరెక్టా ఆ ఈఎస్సిసిఈ రెండోసారి టెండర్ పిలిచాడు ఏది రెండోసారి ఏమని పిలిచాడు రెండోసారి టెండర్ ఫస్ట్ కాల్ ఏమయ్యా సిఈ గారు ఎస్సి గారు నేను నిజంగా మనుషులా అని అనుకుంటున్నా ఒక టెండర్ని పిలిచి ఆ టెండర్లో దొంగ ఇది బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి అది పట్టుకుంటే సెకండ్ టైం టెండర్ ని పిలిస్తే ఫస్ట్ కాల్ అంటారా సెకండ్ కాల్ అంటారా ఏమంత మాత్రం ఇంత జ్ఞానం లేదా టెండర్ కాపీ నా దగ్గర ఉంది ప్రెస్కి పెట్టా నేను డాక్యుమెంట్ చూపిస్తా పోతే చాలా టైం అవుతుంది మరి నువ్వు మా లోకేష్ గురించి ప్రసూ నువ్వు మాట్లాడటం మాటలు రాణిస్తే బ్రహ్మాండంగా నిన్ను బ్రహ్మాండంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని మేము సంబోధిస్తాం అది ఎంత బాగుంటుంది ఈరోజు నేను అడుగుతున్నా మా నాయకుడు మాట అయితే ఏందిరా ఏమవుతాడా చెప్పు ఏమవుతాడా ఇలా కాదు అనకూడదు సంస్కారం ఇట్స్ కాల్డ్ రెస్పెక్ట్ ఇట్స్ కాల్డ్ డీసెన్సీ ఇట్ ఇస్ కాల్డ్ గివింగ్ రెస్పెక్ట్ మన సంస్కారం కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇప్పటికైనా మాటలు మార్చమని మా ప్రసూకి ఆ స్తంభం చీర స్టోరీ మాత్రం ప్రజలకు చెప్పాలని నేను కోరుకుంటూ స్తంభం ఏంది చీరేంది అసలు ఈ స్తంభానికి చీరకి ఎందుకు కడుతున్నారు రాత్రులు ఎప్పుడైనా అనే విషయం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి అదే విధంగా మిగతా వైసీపీ నాయకులకి సంస్కారంతో మాట్లాడతాను భాష మంచి మన మన మీద పాలిటిక్స్ కి ఒక మంచి మంచి ఇది ఇస్తాం ఉన్నతనం ఇస్తామని కూడా నేను మనవి చేస్తున్నాను దయచేసి ఈ భాష ఆపండి మీరు మాట్లాడినా మేము మాట్లాడినా తప్పదు ఇట్స్ నాట్ కరెక్ట్ సో లెట్ అస్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ అండ్ లుక్ అండ్ ఫైట్ ఆన్ డెవలప్మెంట్ ఫైట్ ఆన్ ఫిస్కల్ డెఫిసిట్ ఫైట్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ విధమైన విధానాల్లో మనకి మీకు మాకుండే విధానాల డిస్క్యూట్స్ ఏదన్నా ఉన్నా లెట్ అస్ ఫైట్ అవుట్ మంచి డిబేట్ హెల్తీ డిబేట్స్ తో ఫైట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నారా లోకేష్ గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి ప్రజల ఆదరాభిమానాలు పొంది యువకళం పాదయాత్ర విజయవంతంగా సాగిస్తూ కామని నియోజకవర్గంలో అడుగుడిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ నారా లోకేష్ గారి యువకళం పాదయాత్రలో భాగంగా జూలై 10వ తేదీ సోమవారం సాయంత్రం కామని బీపీఎస్ సెంటర్ నందు జరుగు బహిరంగ సభకు ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన ఇట్లు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కావలి